మూడు రోజులుగా ఢిల్లీ సరిహద్దులో పంజాబ్ హర్యానా రైతులు గిట్టుబాటు ధరకై పోరాటం చేయడం జరుగుతుందని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాట నర్సయ్య అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులతో నామమాత్రపు చర్చలు జరుపుతూ కాలయాపన చేస్తుందని విమర్శించారు. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం జరుగుతుందని హెచ్చరించారు. రైతుల పోరాటంలో గురుచరణ్ సింగ్ అనే రైతు చలికి తట్టుకోలేక మృతి చెందడం బాధాకరమని అన్నారు. రైతులు చాలా ఇబ్బందుల లోపట ఉన్నారు దేశం లోపట. గత వారం రోజుల నుంచి ఢిల్లీ దగ్గర హర్యానా పంజాబ్ నుంచి వెళ్ళినటువంటి రైతులు తప్పకుండా రైతుల పక్షాన నిలుస్తుంది, రైతుల కోసం పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎల్ల వేళలా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం మోసం చేసింది రైతులను, సన్నబడ్డు వేయమని చెప్పి. అటు కేంద్ర ప్రభుత్వం చట్టాలను వెనక్కి తీసుకోవడం లేదు. ఇంత దౌర్జన్యంగా రైతులకు అన్యాయం చేస్తూ ఉంటే రైతులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్. ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండలంలో మరి కాంగ్రెస్ కార్యకర్తలందరము ఇవాళ రైతు మద్దతుగా మరి ఇవాళ మనము మేము ధర్నా చేయడం జరుగుతుందంటే, అయ్యా ఎందుకంటే సెంటర్ల దొంగ పెద్ద దొంగ అన్నట్టు, అలీబాబా చాలీస్ చోర్ అన్నట్టు, స్టేట్ లా ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం సెంటర్ లా బీజేపీ ప్రభుత్వం ఇద్దరు దొంగలే. వాళ్ళు రైతులకు రైతుల సన్న బియ్యం వేసుకోమని, సన్న బట్టలు వేసుకోమని ఇవాళ నట్టు నడమ ముంచింది నట్టిరిచిన రైతులకు ఈ కేసీఆర్ కిసాన్ ఆజ్ హమ్ లోగ్ యే డిమాండ్ కర్తే హే కాంగ్రెస్ పార్టీ సే. హమారే రాహుల్ గాంధీ భీ బార్ బార్ బోల్తే హే, ఆజ్ బోల్తే హే క్యూ మోదీ సాహబ్ ఆప్కో మాలూమ్ నహీ హే కే కిసాన్ కిత్నా లాస్ హో గయా ఔర్ దేశ్ మే క్యా చల్ రహా హే ఆప్కో నహీ మాలూమ్ హే. కాంగ్రెస్ పార్టీ కి యే సవాల్ కర్తీ హే, ఆప్ జవాబ్ దేనా పడేగా ఔర్ కిసానో కో న్యాయ కర్నా పడేగా. ఆజ్ జై కాంగ్రెస్.